అసెంబ్లీ కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పింది సిపిఎం. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కాంగ్రెస్ తో పొత్తు అంశంపై తమ పార్టీ జాతీయ నాయకత్వం అభిప్రాయం కోసం అభిప్రాయం కోరిందని వివరించారు. అయితే తెలంగాణలో ఎవరితో పొత్తు లేకుండానే ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పామన్నారు. ఇప్పటికే 19 మంది అభ్యర్థులను ప్రకటించారు తమ్మినేని. డెమోక్రసీ ప్రజాపంద ఈ పార్టీలతో అవకాశం ఉంటే సీట్లు సర్దుబాటు చేసుకోవాలని మేము ప్రయత్నం చేశాం. నిన్న ఆ పార్టీలతో చర్చ కూడా జరిగింది. కానీ చర్చల సారాంశంలో మిగతా స్థానాల్లో మమ్మల్ని బలపరచడానికి వాళ్ళు సిద్ధం కాలేదు. కాబట్టి మేమే పోటీ చేయడానికి అనివార్యంగా నిర్ణయించుకోవాల్సి వచ్చింది. ఇళ్ళని స్థానాల్లో కూడా అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఈ మూడు నియోజకవర్గాలు కలిపి మొత్తం రాష్ట్రంలో 19 నియోజకవర్గాల్లో సిపిఎం పార్టీ పోటీ పెడుతోంది. రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం రాష్ట్రంలోని ముఖ్యమైన ఉద్యమం సిపిఎం పార్టీకి బలం ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఖమ్మం కొత్తగూడెం జిల్లాలు కలిపి కూడా ఏ ఒక్క స్థానం కూడా పోటీకి అవకాశం ఇవ్వకుండా అన్ని స్థానాల్లో మాకే మద్దతు ఇవ్వండి, మీకేదో ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇస్తామని చెప్పడం ఇది చాలా దుర్మార్గమైన ప్రతిపాదన. దీని ఎట్టి పరిస్థితుల్లో మనం ఆమోదించకూడదు. మన ఉద్యమాన్ని బలిపెట్టకూడదు. మన బలాన్ని ఆధారం చేసుకొని స్వతంత్రంగా పోటీలోకి పోవడమే మంచిది అనేది ఖమ్మం జిల్లా నేతలతో పాటు మొత్తం రాష్ట్ర పార్టీ కూడా నిర్ణయానికి వచ్చింది. సిపిఎం ప్రకటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, సిపిఎం ఒంటరిగా పోటీ నిర్ణయాన్ని ఎలా చూడాలి? ఎస్ శ్రవంతి, కాంగ్రెస్తో ఈ ఎన్నికల్లో పొత్తు లేదని చెప్పి సిపిఎం పార్టీ స్పష్టం చేసింది. అయితే గత కొన్ని రోజులుగా సిపిఎం కాంగ్రెస్ పార్టీ మధ్య అనేక సార్ల పొత్తుకు సంబంధించినటువంటి చర్చలు జరిగాయి. కానీ నిన్న కాంగ్రెస్ థర్డ్ లిస్టు విడుదల చేసిన తర్వాత మిర్యాలగూడ స్థానాన్ని కాంగ్రెస్ ఎవరికి కేటాయించలేదు. ఈ స్థానాన్ని సిపిఎంకు కేటాయిస్తామని చెప్పి కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్పినటువంటి పరిస్థితి. నిన్న కాంగ్రెస్ పార్టీ థర్డ్ లిస్టు విడుదల చేసిన అనంతరము రాత్రి సిపిఎం ముఖ్య నేతలందరూ కూడా ప్రత్యేకంగా ఆన్లైన్ ద్వారా సమావేశమైనట్టు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ఇందాకనే ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాస్తవానికి సిపిఎంకు ఖమ్మంలో బలం ఎక్కువ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో తాము కాంగ్రెస్తోని పొత్తు పెట్టుకోవడం లేదు అని చెప్పి ఇందాకనే తమ్మినేని కూడా స్పష్టం చేశారు. అయితే నిన్న మనం చూసాం, నిన్న జరిగిన పరిణామాలు చూస్తే సిపిఎం మిత్రపక్షమైనటువంటి సిపిఐతోని నిన్న రేవంత్ రెడ్డి సిపిఐ నేతలతోని నిన్న రేవంత్ రెడ్డి సిపిఐ కార్యాలయంలో చర్చలు జరిపారు. కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించారు. అదేవిధంగా సిపిఎంకు సంబంధించి కూడా మిర్యాలగూడ సీటును సిపిఎంకు కేటాయిస్తాము, సో 2 ఎమ్మెల్సీలు కూడా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిన్న సిపిఎంకు ప్రతిపాదన పంపింది. అయితే ముఖ్యంగా ఖమ్మానికి సంబంధించే ఏ ఒక్క నియోజకవర్గం కేటాయించలేదు కనుక తాము ఒంటరిగానే ఎన్నికల్లో బరిలో దిగుతున్నట్టు సిపిఎం నేతలు చెప్పడం జరిగింది. దాంతోపాటు అయితే గతంలో మనం చూసాం, కేవలం 17 నియోజకవర్గాల్లోనే సిపిఎం పోటీ చేస్తుందని అనుకున్నప్పటికీ కానీ ఈరోజు మళ్ళా మొత్తము 19 నియోజకవర్గాల్లో పోటీ ఉంటుంది అని చెప్పి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇందాకే ప్రకటించడం జరిగింది. ఈరోజు 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఆయన ఫైనల్ చేశారు. ముఖ్యంగా ఇల్లందు, కోదాడ, అదేవిధంగా మరొక నియోజకవర్గానికి సంబంధించి కూడా తమ్మినేని వీరభద్రం స్పష్టం చేయడం జరిగింది. అయితే ఖమ్మానికి సంబంధించే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే వైరా కానీ ఇటు మిర్యాల కూడా ఈ 2 సీట్లు కేటాయిస్తే మేము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తమ్మినేని స్పష్టంగా ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ మాత్రము కేవలము ఒక మిర్యాలగూడ సీటుతో పాటు 2 ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పి ప్రతిపాదన పంపినట్టు తమ్మినేని వీరభద్రం చెప్తున్నారు. నిన్న రాత్రి ఏదైతే జాతీయ కార్యదర్శి ఉన్నారో, సిపిఎం జాతీయ కార్యదర్శి అయినటువంటి సీతారాం యేచూరికి సోనియా గాంధీ నుంచి కూడా ఫోను వచ్చినట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఇటు ఇండియా కూటమితో పాటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ బలం పెరుగుతుంది. ఈ తరుణంలో మీరు కలిసి వస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుంది అని చెప్పి సీతారాం యేచూరికి సోనియా గాంధీ కూడా ప్రతిపాదన పంపినట్టు ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం నేతలు చెప్తున్నారు. అయితే ఈరోజు ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా తిరస్కరించిన తర్వాత ఒంటరిగానే బరిలోకి దిగుతాము, ఎక్కడైతే తమ బలం ఉందో అక్కడ ఖచ్చితంగా మేము పోటీ చేస్తాము, మొత్తం
మొత్తం 19 నియోజకవర్గాల్లో పోటీ ఉంటుంది అని చెప్పి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అయితే చెప్తున్నారు. సో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుగుతున్నప్పటికీ సో నిన్న జరిగిన సమావేశం అనంతరం ఖచ్చితంగా ఒక క్లారిటీకి వచ్చాము. నిన్న బట్టి విక్రమార్క కూడా మాకు ఫోన్ చేసినట్టు తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఖమ్మానికి సంబంధించి మాకు సహకరించాలని చెప్పి బట్టి కూడా సీపీఎం నేతలను కోరినట్టు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మొత్తం మీదనైతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏదైతే సీపీఎం పంపినటువంటి ప్రతిపాదనను ఒప్పుకోకపోవడంతో బరిలో ఒంటరిగానే దిగుతున్నామని సీపీఎం నేతలు చెప్తున్నారు. సో ప్రచారానికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలతో కూడా మాట్లాడామని చెప్తున్నారు. ఎక్కడైతే ఇప్పుడు కొత్తగూడానికి సంబంధించి సిపిఐ అక్కడ పోటీ చేస్తుంది కనుక అక్కడ మేము పోటీ పెట్టమని చెప్పి సిపిఐ నేతలు చెప్తున్నారు. సో మొత్తం మీద ఇటు పక్క సిపిఐ అయితే కాంగ్రెస్తో కలిసి వెళ్తుంటే మాత్రం సిపిఎం మాత్రం ఒంటరిగానే ఎన్నికల్లో బరిలో దిగుతున్నట్టు స్పష్టం చేసింది శ్రవంతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.